శబరిమల వ్యవహారంలో వామపక్షాలు సుప్రీంకోర్టు చెవులో పూలు పెట్టినాయి లేదా సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టించినాయి అలాగే దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పార్టీని వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించినాయి బాధ్యతాయుతంగా నిజాయితీగా వ్యవహరిస్తారన్నటువంటిది కమ్యూనిస్టులకు ఉన్నటువంటి పేరు ఈ విషయంలో ఆ పేరు తమకి తామే జడగొట్టుకున్నారా ఒకసారి వాళ్ళ కాళ్ళే క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే సుప్రీంకోర్టుకు ఆ మధ్యన ఏమని ఇచ్చారా ఫిడివిట్టు యాభై ఒక్క మంది మహిళలు ప్రవేశించారు అన్నటువంటి తీరా చూస్తే మీడియా లెక్కలన్నీ తీసింది లెక్కలన్నీ తీసి కేరళ మీడియా కాస్త బాధ్యతాయుతంగా స్పందించింది వాస్తవంగా వాళ్ళైతే ఒకప్పుడు లాయల్గా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు కాస్త వాళ్ళు కూడా ట్రయాంగులర్ ఫైట్లు నడుస్తున్నటువంటిప్పుడు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి బాధ్యతను గుర్తెరిగారు తద్వారా దాని ఫ్యాక్ట్స్ని తీసేటువంటి బాధ్యతని అక్కడ మీడియా టేకప్ చేసింది దాంట్లో భాగంగా ఆ యాభై ఒక్క పేర్లు అడ్రస్లు అన్నిటిని పట్టుకుని వెళ్ళి అందులో ఫేక్ అని తేల్చారు ఆ ఫోన్ నెంబర్లతో సహా వెరిఫై చేసి వీళ్ళు చెప్పింది ఒకటే అక్కడిది ఒకటని తేలిస్తే చివరికి పదిహేడు మంది అని చెప్పింది ప్రభుత్వం అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ దాంట్లో మీడియా అంతా మళ్ళీ స్క్రూటినీ చేస్తే చివరికి తేల్చింది ఏంటంటే ఇద్దరే వెళ్ళింది ఆ వెళ్ళినటువంటి ఇద్దరు జరిగినటువంటి పరిణామాలు చూసాం వాళ్ళని ఏ విధంగా పోలీసులే వెంట పెట్టుకుని వెళ్ళారన్నటువంటి అంశం ఫైనల్గా శాసనసభలో సమాధానం చెప్పేటప్పుడు ఇద్దరు మహిళలే వెళ్ళారన్నటువంటిది ఒప్పుకోవాల్సి వచ్చింది చివరికి శ్రీలంక మహిళ నేను వెళ్ళాను అని చెప్పి ఆవిడికాడి పెట్టుకున్నది కూడా కరెక్ట్ కాదని తెలియదు ఇక్కడ ఒకటి సంప్రదాయాల్ని ఉల్లంఘించకుండా వ్యవహారం నడిపారా లేకపోతే సంప్రదాయపరమైనటువంటి అంశాల్లో కోర్టు జోక్యం చేసుకోమంది కాబట్టి చేశారా లేదు ఇంకొకటి ఇతర మతాల జోలికి ఎందుకు పోరు ఇవన్నీ సెకండ్ చర్చ్ బట్ కనీసం అంటే తమని తాము హిందుత్వ వ్యతిరేకులుగా లేదంటే తమకి తాము ప్రోగ్రెసివ్గా చెప్పుకోవడం కోసం ఈవెన్ ఆ ప్రోగ్రెసివ్ పీపుల్ని కూడా తప్పుదోవ పట్టించడమే కదా ఇట్లాగే అవసరమా అంత ఇది అనేటువంటిది అంటే ఇంకొకటి ఇక్కడ హిందుత్వాన్ని దెబ్బతీయగలిగామన్నటువంటి స్ప్రెడ్ చేయడం ద్వారా మిగతా మతాల్లో పాజిటివ్ తెచ్చుకోవడం ఈ విధమైనటువంటి విభజించి పాలించు రాజకీయం మరి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారా లేకపోతే ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కమ్యూనిస్టులు నేర్చుకున్నారో ఒకసారి వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవడం బెటర్